హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే అమరావతి పంచాయతీ ఎలక్షన్స్ లో టీడీపీ ప్రభంజనం సృష్టించిందని చెప్తా ఉన్నారు. అయితే మొత్తం 485 వార్డ్స్ కి పోలింగ్ జరిగింది. అందులో భాగంగా టీడీపీకి 189 గెలిచింది, అలాగే వైసీపీ 177, ఇండిపెండెంట్ గా 100 వరకు ఉన్నాయి, జనసేన ప్లస్ బీజేపీ ఈ రెండు కలిపి 19 వరకు గెలిచాయని చెప్తున్నారు. సో ప్రెసిడెంట్ పోలింగ్ లో 59 పంచాయతీలు, అలాగే టీడీపీ అందులో 28, వైసీపీ 17, ఇండిపెండెంట్ 12, జనసేన బీజేపీ 2. సో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? సో ఈ పంచాయతీ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని మనం ఏమన్నా ఆంధ్ర రాజకీయాల్లో మార్పులు జరుగుతాయన్న విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మొత్తం టీడీపీ ప్రపంచం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, సో ఎంతవరకు వాస్తవాలు ఉంటాయంటారు ఇందులో? ఇక్కడ టీడీపీ ప్రపంచం అంటప్పుడు కూడా టీడీపీ వేరు, అమరావతి వేరు కాదు. అక్కడ అమరావతి రూపం ఇచ్చిందే టీడీపీ. ఓకే, అమరావతిలో రైతులు అందరికి కూడా అండగా ఉన్నది టీడీపీ. అసలు అమరావతిలో ఏమాత్రం స్కోర్ చేయడం వైసీపీ తాలూకు ఏదో ఒక రాంగ్ మేనేజ్మెంట్ అయి ఉంటుంది మాట. ఏదో మొత్తం డబ్బులు పారేసో ఏదో మిస్గైడ్ చేశారన్నమాట. ఎందుకంటే వైసీపీకి ఎవడేస్తారంటే అమరావతిలోను 1000 రోజులు బట్టి ఏమో నిద్రాహారాలు మానేసి అన్నాహారాలు మానేసి ఎంతో కష్టాలు పడుతుంటే వైసీపీకి వేసేవాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటానా? వేసేవాళ్ళు ఏదో మిస్గైడ్ చేసేసేవాళ్ళు. తర్వాత జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీకి రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ జనసేన పార్టీ కొంచెం ఆశ్చర్యపరిచేటువంటి రిజల్ట్ ఇది. జనసేన పార్టీకి ఇంకా ఎక్కువ రావాలి, ఎందుకంటే మరి జనసేన పార్టీకి అమరావతితో ఉన్నటువంటి ఇంటరాక్షన్ బట్టి తక్కువ వచ్చాయేమో కానివ్వండి, జనసేన పార్టీకి కూడా ఎక్కువ రావాలి, రాకంటే కొంచెం తక్కువ వచ్చాయి. కనుక మనం ఈ రిజల్ట్ బట్టి ఒకటి టీడీపీ మాత్రం ఎలాగ వైసీపీ పార్టీ మారినట్టయితే టీడీపీ రావాలని, జనసేన రావాలని ప్రజలు అనుకుంటున్నారు. కనుక టీడీపీకి జనసేనకి మధ్య సదావగాహన ఉన్నట్టయితే మంచి రూలింగ్ వస్తుంది. లేదు నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అనుకుంటే మళ్ళీ కొంచెం ట్యాంజిల్స్ అంటే చిక్కుల్లో పడతారు అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నేనే సీఎం అంటే నేనే సీఎం అని వాళ్ళ ప్రసంగాల్లో చెప్తా ఉన్నారు. సో మనం అసలు పొత్తులతో పోటీ చేస్తారా వీళ్ళు? ఎందుకు నేనే సీఎం నేనే సీఎం అని చెప్పుకుంటున్నారు? సో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక మంచి అంబర్ ఫిట్టింగ్ పెట్టారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదువుతాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేయడం కేవలం చంద్రబాబు నాయుడిని సీఎంగా నిలబెట్టడం కోసమే అని ఇంత దరిద్రంగా వ్యాఖ్యానం చేశారు. ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తే మరి రోజా చేయదా? రెచ్చిపోరి వీళ్ళందరూ కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత పేరు నాని, రాంబాబు, మన ఆంబూతి రాంబాబు వీళ్ళందరూ చేస్తారు కదా. ఓకే, అందువల్ల ఇక్కడ ఒకవేళ నేను సీఎం అవుతా అని చెప్పకపోయినట్టయితే జనసేనలో కొంత అసంతృప్తి. నిజమే, ఇంతకాలం చెప్పండి, 10 సంవత్సరాలు బట్టి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాను, నా ఆస్తులు అమ్ముకున్నాను, నా ఆదాయం అంతా మీకోసం ఖర్చు పెట్టాను, నేను మీ దగ్గర నుంచి ఏమని ఆశించానా? నన్ను నమ్మండి, నమ్మి ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాను అని ఆయన వాపవుతున్నాడు. వాపు ఇప్పుడు మీరు ఇచ్చినట్టయితే నేను సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడనమాట. ఒకవేళ సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నాను అనగపోయినట్టయితే ఈ గాడిదలు కూసుకొస్తారు. బాబు నువ్వు చేస్తుంది ఎవరికోసం రా బాబు? ఆ చంద్రబాబు నాయుడు నీకు ఏదో 2000 కోట్లు 3000 కోట్లు ఇచ్చాడు, దాన్ని బట్టి నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని చెప్తారు. ఆ చెప్పింది నిజమవుద్ది. అందువల్ల నేను సీఎం అవుతున్నాను అని అంటున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటంటే క్యాడర్లో జోసి నింపాల. తర్వాత ఇంకోటి ఉంది, ఇక్కడ అంతర్గతంగా ఉండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరైనా ఏ పార్టీ అయినప్పటికి కూడా పార్టీలో టికెట్లు ఊరికే రూపాయికి ఎవరు. పార్టీలో నా టికెట్ కావాలంటే ఏముందయ్యా నీ దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి ఎవరు. వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఏదో ఫిగర్ ఉంటుంది అంతే కదా. అదే కదా ప్రజారాజ్యాన్ని దెబ్బతీసింది.
అంటే 100 కోట్లు తీసుకున్నారని, 50 కోట్లు తీసుకున్నారని, 500 కోట్లు తీసుకున్నారని గాలివార్తలకి లెక్క డొక్క ఏముంటుంది? బట్ ఎంతో కొంత తీసుకోవాలి కదా. వీళ్ళు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడతావా, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలరు అడుగుతారు. పార్టీ కార్పస్ ఫండ్ అంటే పార్టీని నిలదొక్కుకోవడం కోసం ఎంత ఇస్తావు ఫండ్, వాళ్ళ కోసం కాదు, పార్టీ కార్పస్ ఫండ్ అని నువ్వు ఎంత ఇస్తావు, మాకు అవసరం లేదు ఆ పార్టీలో పెట్టారన్నమాట. వాళ్ళకి అవసరం లేకపోతే ఎందుకు వసూలు చేసుకుంటారు? అది అది ఉంటుంది కదా. అందువలన నేను ఖచ్చితంగా ముందు వచ్చేవాడికి భరోసా ఇవ్వాలి కదా. ఇటు ఇక్కడ పవన్ కళ్యాణ్ అవుతారంటే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారు చాలామంది. చంద్రబాబు నాయుడు అవుతారంటే చంద్రబాబు నాయుడు పార్టీలో చేరుతారు చాలామంది. చేతి మామూలు చేరరు కదా. ఇప్పుడు నా 175 మెంబర్స్ చేరాలంటే 175 మెంబర్స్కి 100లో 50లో లెక్కేసుకోండి, ఎంత వస్తుంది? అది కావాలి కదా. అందువల్ల ఎవరికి వాళ్ళు నేను సీఎం అవుతానంటే నేను సీఎం అవుతానంటారన్నమాట. కానీ ఎవరు ఏదైనప్పుడు కూడా వీరు ముందుగా మాట్లాడిన మాట మాత్రం గుర్తుంచుకోవాలి. వీరు ముందుగా ఏ మాట మాట్లాడారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేమిద్దరం ఒకటయ్యి ఆ జగన్మోహన్ రెడ్డిని సీట్లోంచి దింపేస్తాం. ఆయన చేస్తున్న అవినీతి కానీ అక్రమాలు కానీ అసలు డెవలప్మెంట్ శూన్యం. కనుక మళ్ళీ ఆంధ్రదేశానికి భవిష్యత్తు కావాలంటే మేము చెయ్యి చెయ్యి కలిపి ఆంధ్రదేశానికి మంచి భవిష్యత్తుని ఇద్దాం అనుకున్నారు. ఆ మాట మీదే ఉండాలి. వీళ్ళ మధ్య సయోధ్య అంటే సక్రమమైన ఆలోచన ఉండాలి. అంటే నా దారిని చూసుకుంటా, నీ దారిని చూసుకుంటే ఇటు కాకుండా కుక్కల చిప్పుని విస్తరంటారు చూసారా, అలాగైపోద్ది అన్నమాట. ఇంతకాలం తపస్సు చేసి వెయిట్ చేసింది వరకు వ్యూహం ఉండాలి. పావును కొట్టినప్పుడు సరిగ్గా పడగను చూసి కొట్టాలి. అంతేగాని పొరపాటున కొంచెం మిస్గైడ్ అయిపోయి తోక మీద కొట్టారనుకోండి, ఆ పాము ఏం చేస్తుంది తెలిసిన కనిపించే వాళ్ళందరినీ వరుసపెట్టి కాటేసేస్తుంది అన్నమాట. అలా జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలనుకున్నట్టు వీళ్ళు చాలా ప్లాన్డ్గా మళ్ళీ లేవకుండా దెబ్బతీయాలి. అంతేగాని పొరపాటున ఏదైనా కొంచెం లీక్ ఇచ్చేసి కొట్టి కొట్టినట్టుగా ఉంటే మొత్తం వీళ్ళందరూ గాలిలో తుడిచిపోతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావడం సర్వకళ. ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్కి 5 సంవత్సరాలు అయిపోతుంది అన్నమాట. ఈ దృష్టిలో ఉంచుకొని మసలుకోవాలా. చిన్నపవనైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, ఇది చిన్నపవం కాదు అనకొండ. దీన్ని కొట్టినప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఏదో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు, నెగ్గేస్తారు అనుకుంటున్నారు. కానీ నెక్కుంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా నువ్వు సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు రాకుండా వీళ్ళిద్దరూ పార్టీని ప్రతిష్ట నిలబెట్టుకుంటే ఉంటూనే జగన్మోహన్ రెడ్డిని ఓడించే పథకం వేయాలి. 2.5 ఇయర్స్ నువ్వు ముఖ్యమంత్రి అయితే 2.5 ఇయర్స్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నీ గౌరవాలు నిలబడతాయి. మళ్ళీ ఇక్కడ ఏమైనా పేచీలు వచ్చినట్టయితే మీ ఇద్దరి మధ్య పోటీ వస్తుంది. మీ ఇద్దరి మధ్య పోటీ వచ్చినట్టయితే ఎవరికారు విడిపోతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. గనక ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు ఈసారి? సో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.